భీమసేనా వైజాగ్ ఆధ్వర్యంలో పౌర గ్రంథాలయం వద్ద నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా సమ సమాజం గుర్రం జాషువా పోరాటం అనే అంశం మీద సెమినార్ జరిగింది. అధ్యక్షుడు భీమసేనా ఓంకార్ మాట్లాడుతూ మహనీయుల ఆశయ సాధన కోసం భీమసేనా నిరంతరం పనిచేస్తోందని, భీమసేనా వ్యవస్థాపకులు రవి సిద్ధార్థ మాట్లాడుతూ గుర్రం జాషువా కులమత ఉన్మాదాన్ని కవితతో ఎదుర్కొన్నారన్నారు. ప్రముఖ విశ్లేషకులు ప్రత్యేక వక్త డాక్టర్ చిలుకూటి కుర్మయ్య విశ్రాంత ఆచార్యులు మాట్లాడుతూ గుర్రం జాషువా ముందుగా కవిత్వంతో అందరి హృదయాలు గెలిచారని, ఆ తరువాత కవిత్వం అనే కత్తితో సమాజానికి దోహదం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మోకారత్నరాజు, రాజారావు, భీమసేన కార్యవర్గ సభ్యులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈయన కూడా అన్ని బాధలు అన్ని అనుభవించే ఆ బాధ జయంతులు కాదు, ఆయన రచనలు మనం ప్రయాణం చేస్తున్నాం, వాళ్ళ ప్రయాణంలో మనం ప్రయాణం చేస్తున్నాం. అందుకనే ప్రతి ఆదివారం ప్రతి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉండాలని క్షేత్ర స్థాయిలో ఎవరైతే భారతదేశంలో అసమాన సామాజిక వ్యవస్థకు వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితం మొత్తాన్ని త్యాగం చేశారు. గౌతమ్ బుద్ధుడు, పూలే, పెరియార్, నారాయణ గురు యొక్క లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్తో సమకాలీనంగా ఉన్నటువంటి గుర్రం జాషువా గారు ఆంధ్రప్రదేశ్లో ఈ అసమాన వ్యవస్థని, తనకున్నటువంటి పేదరిక వ్యవస్థని, ఈ సమాజంలో ఉన్నటువంటి దుర్మార్గాన్ని ఎదుర్కోవడం కోసం తన కవితని ఆయుధంగా చేసుకొని ఎన్ని అవమానాలు వచ్చినా సరే వాటిని ఎదుర్కోవడంలో గుర్రం జాషువా విజయవంతులయ్యారు. ఏ సమాజం అయితే ఏ సమాజం అయితే ధిక్కారానికి గురి కాబడ్డారో అదే సమాజంతో బంగారు కడియాన్ని కాలుకి తొడిగించుకొని ఈ అసమాన వ్యవస్థను ఎదుర్కోవడంలో గుర్రం జాషువా మా అందరికీ మార్గదర్శకులయ్యారు. ఈ సమాజంలో పేదరికము, కులమత భేదాలు నాకు పేదరికం ఓర్పు నేర్పింది, కులమత భేదాలు నన్ను ప్రశ్నించే విధంగా తయారు చేసాయి కానీ బానిసగా తయారు చేయలేదు. ఈ అసమాన వ్యవస్థను ఎదుర్కోవడానికి నేను వాడినటువంటి ఆయుధం కత్తి కాదు, కలం అని చెప్పి మార్గదర్శకులయ్యారు గుర్రం జాషువా. ముసలివాడైన బ్రహ్మకు ఈ బ్రాహ్మణ క్షత్రియ వయసు శూద్రులు పుట్టారని తెలిసింది. పసరమును కన్నటువంటి అస్పృశ్య కులాలు ఎక్కడి నుంచి వచ్చారు తల్లి అని తన కవితా సంపుటితో బుల్లెట్ లాంటి ప్రశ్నలతో ఈ సమాజాన్ని ప్రశ్నించారు. ఆ విధంగా భీమసేన ఆయన యొక్క జీవితాన్ని అధ్యయనం చేసి ఇప్పుడు మేము భీమసేన అదే పందాలో నడుస్తూ వెళ్తున్నాం, ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాం. భీమసేన కార్యకర్తలకు గుర్రం జాషువా యొక్క జీవితం మరింత ఆదర్శపాయంగా ఉంటుందని తెలుసుకొని ఆయన వర్ధంతి కార్యక్రమం ద్వారా పబ్లిక్ లైబ్రరీలో మేము ఈ అవగాహన సమసమాజం జాషువా పోరాటం అనే అంశం మీద ఈరోజు సెమినార్ నిర్వహించాము. రాజమండ్రి నుంచి డాక్టర్ చిలుకూటి కూరమయ్య గారు విశ్రాంత ఆచార్యులు వారు ప్రధాన విశ్లేషకులుగా వచ్చి ఉన్నారు. సమసమాజ లక్ష్యంగా భీమసేన ముందుకు వెళ్తుంది. భీమసేన వ్యవస్థాపకులు రవి సిద్ధార్థ్ గారు, ఎస్కోట్ నియోజకవర్గం అధ్యక్షులు ఈశ్వర మాస్టర్ గారు, ఆర్థిక కార్యదర్శి పైడిరాజు గారితో మీ రవి సిద్ధార్థ వ్యవస్థాపకులు భీమసేన వైజాగ్. జై భీమ్. భారతదేశంలో